Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రత్యర్థి చంద్రబాబు భజనే ఎర్రన్నలు ఇలా ఎంతకాలం? వైసీపీ రాజకీయ ప్రారంభం అలా ఉంది అనుకోవాలి. అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా ఒంటరి పోరు తప్ప తోడు ఎవరూ ఉండరు. పైపెచ్చు అధికారంలో ఉన్న పార్టీలను వదిలేసి వైసీపీనే సాటి విపక్షాలను విమర్శిస్తూ ఉంటుంది. 2014 నుంచి 2019 మధ్యలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనసేన సహా విపక్షాలు వైసీపీ మీదనే విమర్శలు చేస్తూ వచ్చేవి. ఇప్పుడు మరోసారి విపక్షంలోకి వైసీపీ వచ్చింది. వైసీపీకి విపక్షంలోకి స్వాగతం పలుకుతూ బోణి అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీయే విమర్శలు చేస్తూ పోయింది. సాటి ప్రతిపక్షాన్ని విమర్శించకూడదని ఎక్కడైనా రాస్తుందా అని ఏపీ పిసిసి చీఫ్ షర్మిల ప్రశ్నించారు కూడా. కాంగ్రెస్ అలా వైసీపీని ఒకవైపు వెంటాడుతూ ఉంటే ఇప్పుడు వైసీపీ కూడా సై అంటోంది. వైసీపీ హయాంలో భూ కబ్జాల మీద పోరాడతామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రకటించారు. విశాఖలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మదనపల్లెలో ఈ నెల 4న వైసీపీ భూ కబ్జాల మీద సదస్సును నిర్వహిస్తున్నామని అన్నారు. మదనపల్లెలో సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే రెవెన్యూ రికార్డులు తగలబెట్టారని, దీనికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని సాకులు చెబుతున్నారని మండిపడ్డారు. మదనపల్లె ఘటన మీద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది. సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. దోషులైన వారిని ప్రభుత్వం తప్పకుండా పట్టుకుని శిక్షిస్తుంది. భూ కబ్జాల మీద వామపక్షాలు ఆందోళన చేయడం తప్పు కాదు, కానీ ప్రతిపక్షంలోకి వచ్చిన పార్టీ మీద దృష్టి పెట్టడం కంటే అధికార పార్టీ తప్పులను ఎండగడుతూ ప్రజల పక్షాన పోరాడితే బాగుంటుందని అంటున్నారు. అంతేకాదు, రాజకీయాలకు అతీతంగా ఏపీలో చాలా ఏళ్లుగా సాగుతున్న భూ కబ్జాల మీద పోరాడితే ఇంకా బాగుంటుంది అని అంటున్నారు. ఏపీలో చిత్రమైన రాజకీయం కొనసాగుతోంది. అధికార పక్షం ప్రతిపక్షం అని విడిగా ఉన్నా అసలైన వైరిపక్షం అందరికీ వైసీపీయే కావడమే ఆ రాజకీయ చిత్రమని అంటున్నారు.